कभी कभी भागवत मत तज ప్రాచీన తెలుగు సాహిత్యంలో విశేష ప్రాచుర్యం పొందింది బమ్మెర పోతన రాసిన ఆంధ్ర మహాభాగవతం. తెలుగు భాషా మాధుర్యం, సంస్కృతి మేలుకలేకగా పోతన భాగవత పద్యాలు తెలుగువారిని మెప్పించాయని భాషా పరిశోధకుల అభిప్రాయం. పోతన విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో పోతన రచనలు, జీవిత విశేషాలను డిజిటల్ రూపంలో పొందుపరిచారు. పోతన మ్యూజియం వరంగల్లో సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ భాగవత ప్రచారం అతి సులువుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేయడం కోసం ఈ యొక్క డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాం. దీంట్లో సపోజ్ ఇప్పుడు చూడండి, దీంట్లో పోతన గారి బాల్యము, తర్వాత ఆయన యొక్క రచనలు, వాటి గురించి ఉన్నాయి. అట్లాగే మనం ఊరికే ఇట్లా టచ్ చేయడం మూలాన ఇట్లా విజువలైజేషన్ వస్తూ ఉంటాయి. దీనితో మనం ఇందులో ఏది కావాలంటే అది కోరుకునేటువంటి పరిస్థితికి వస్తూ ఉంటుంది. పోతన పీఠం కోసం బాపు గతంలో స్వయంగా గీసిన భాగవత రేఖా చిత్రాలను పెద్ద సైజుల్లో ముద్రించి ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని సందర్శించిన ప్రతి విద్యార్థి, ప్రతి పామరుడు, ప్రతి పండితుడు అందరికీ భాష పైన అభిమానం పెరిగే విధంగా ఉంది. ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని నాకు అర్థమైపోయింది సార్. పోతన రచనలను భావితరాలకు అందించడంతో పాటు సంగీత, సాహిత్య, నాటక రంగాలకు ప్రోత్సాహం, భాగవత ప్రచారం ప్రధాన ఉద్దేశాలుగా 1987లో వరంగల్ కేంద్రంగా పోతన విజ్ఞానపీఠం ఏర్పాటైంది. ఈ పీఠం స్థాపన, ఎదుగుదల వెనుక మాజీ ప్రధాని పివి నరసింహారావు, కాళోజీ సోదరుల వంటి ఎందరో తెలుగు ప్రముఖుల కృషి ఉందని, ఇక్కడి లైబ్రరీలో 15,000 పుస్తకాలు, పరిశోధకులకు అవసరమయ్యే ఏర్పాట్లు, స్కాలర్షిప్లు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పివి నరసింహారావు గారు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా మొదటి పాదంగా ఆయన మొదటి కార్యక్రమాలను ఆలోచన చేసి అది ఒక మంచి దృక్పథంగా తీసుకొచ్చాడు. అవసరం ఉన్న నిధులను కూడా సమకూర్చించి అందరితో చెప్పి తీయించుకొని డబ్బులు చేసి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి చేయడం జరిగింది. ఆయనకు బొమ్మెర పోతన అనేటువంటి అమితమైన ప్రేమ, ఎందుకంటే భాగవతం గురించి ఆయన పద్యాలు కూడా చదివాడు. మన తెలంగాణ వాడు బొమ్మెర పోతన, కనుక మనం మన వాడిని కూడా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇంతమంది పెద్ద కవి మనకు దొరకడం చాలా కష్టం అనేటువంటి పద్ధతిలో పివి నరసింహారావు గారు ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చి కార్యక్రమాల నిర్వహణ గురించి ఆలోచించాడు. పోతన తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందినవారని కాదు, రాయలసీమలో ఒంటిమిట్ట ప్రాంతం వారని సాహిత్యకారుల్లో భిన్న వాదనలున్నాయి. అయితే ఆయన రచనలు తెలుగు భాషా వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయన్న విషయంలో వారి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఎట్లా మనం ఒక కవిని ఈ ప్రాంతం వాడని తేలుస్తాం? పోతన తన భాగవతంలో తాను దొరుకుతున్నాడు, తను ఎక్కడి వాడు. తెలంగాణ ప్రజలు తమ తల్లిని అవ్వ అని పిలుస్తారు, అమ్మ అనరు. అమ్మ అనేది తర్వాత వచ్చినటువంటిది. ఇక్కడ హిరణ్యాక్షుడు తన తల్లిని అవ్వ అని పిలిచాడు. అంటే పోతన తెలంగాణ అనడానికి ఒక ఉదాహరణ ఇది. వరంగల్కు దగ్గరగా ఉన్నటువంటి బమ్మెర అనేటువంటి గ్రామంలో జన్మించాడు. పరిశోధకులు తేల్చి చెప్పారు, శేషాద్రి రమణ కవులు లాంటి వాళ్ళు తెలంగాణ వాడే పోతన అని చెప్పాడు. వీరశలింగం పంతులు కవుల చరిత్రలు మొదలు పోతన నాటిటన్న తర్వాత తెలంగాణ వాడని తేల్చారు. పోతన లాంటి వాళ్ళు తెలుగు సాహిత్యానికి ఉండడం ఒక తెలుగు సాహిత్యం అదృష్టమే అనుకోవచ్చు. అద్భుతమైనటువంటి కవిగా, తర్వాత ఎన్నో తరాలకు ప్రేరకుడుగా కవిత్వం ద్వారా భక్తులకు గంపల కొద్దీ భక్తిని ప్రసాదించినటువంటి వాడిగా పోతనను విస్మరించలేము. ఏ కోణం నుంచి చూసినా విస్మరించలేము, ఎవరు విస్మరించలేరు.